నేను కవితమ్మ మున్నొక ఊరిపోయిన అయితే ఊర్లో కవితమ్మ గిట్లే జైతరం గానన్న అంటే ఒక 10 20 మంది చెయ్యి లేపి వేరే లేవ లేపలే నాక చెల్లెలు కవితమ్మ నన్న అడిగింది ఏందన్న ఈ ఊర్లంతా ఆంధ్రోలు ఉన్నారయ్య నేను అడిగింది మరి ఆంధ్రోలమ మనం కాదు కదా జైతరం గానన థాంక్ యూ జై కేసీఆర్ सभा अध्यक्ष कमरपल्ली ग्राम सरपंच सोदर गड्डल स्वामी गार इवा मन को मेरे को मन अंदर एष्ट बतकम्म पंडुगकु रोज मुंदुगा वच्ची बतकम्म चीरल्नी मा अक्का चेल्लेलंदरिकी ఇవ్వడానికి వచ్చినటువంటి మనందరి ప్రియతమ నాయకురాలు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా శాసన మండలి సభ్యులు గౌరవనీయులు నా సోదరి సమానులు కవితమ్మ గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు రాజేశ్వరరావు గారికి విజయగౌడ్ గారికి अलगे उमेन फाइनेंस कॉर्पोरेशन चेयरपर्सन गौरवनीयुलु आकुल ललित गारी अलाने उमेन कमीशन सभ्युरालु गौरवनीयुलु सुधाम लक्ष्मी गारी वेदिक मीद उन्नटुवंटि नुडा चैर्मन गौरवनीयुलु प्रभाकर रेड्डी गारी टीआरएस पार्टी सीनियर नायकुलु గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారికి డాక్టర్ మధుశేఖర్ గారికి అట్లాగే కోటిపాటి నరసింహనాయుడు గారికి డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి రాజారాం యాదవ్ గారికి మా ఎంపీపీ ఈ కమర్పల్లి గ్రామం బుద్ధబిడ్డ సోదరి గౌతమి సుమన్ గారికి కమర్పల్లి జడ్పిటిసి సభ్యురాలు सोदरी राधा राजगौड़ गारी वेदिक मीद कमरपल्ली मार्केट कमिटी चेयरमैन कुनवीर रेड्डी गारी निजामाबाद जिला टीआरएस पार्टी माजी अध्यक्ष गौरवनीयुलु पेद्दलु ईया गंगारेड्डी गारी क्षमिंचाली अट्लागे वेदिक मीद गौरव एमपीपी अध्यक्ष गौरव जडपीटीसी सभ्युक टीआरएस पार्टी मंडल अध्यक्ष टीआरएस पार्टी निजर्ग समन्वय कमी सभ्युंदी पीएससीएस चैरम को बीसीसीबी डायरेक्टर शेखर गारी आरडीओ श्रीनिवास गारी कार्यक्रम की इंचार्ज डीसीओ सिंहाचल गारी डीपीओ जयसुध गारी अंदर कंटे मुख्य यह कार्यक्रम मी कार्यक्रम इवा प्रत्येक मी कार्यक्रम वीटेवर की संबंध ले कार्यक्रम ना अका चल मीडिया मित्र को पेर पेर हृदयपूर्वक नमस्कार मी अंदर की बतकम्म दसरा शुभाकांक्ष इवा ఇంతకు ముందు మా స్వామి చెప్పినట్టు బతుకమ్మ పండుగ దాని యొక్క ప్రాముఖ్యం ఆ పండుగను జరుపుకోవడం రోజు రోజుకు తగ్గిపోతున్న సందర్భంలో అసలు ఊర్లలో ఇంకా కొద్దిగానే నడుస్తుండే గానీ సిటీలలో మొత్తంకే మర్చిపోయింది అటువంటి సందర్భంలో బతుకమ్మ పండుగను మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున మన జనభావ్యంలోకి మన ప్రజల్లోకి తీసుకువచ్చి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మన తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ తెలంగాణ వారు ఎక్కడ ఉంటే అక్కడ ఈ బతుకమ్మ పండుగని అత్యంత వైభవంగా జరుపుకునేటట్టు చేసి ఇవాల ఈ ఒక పండుగ ఖ్యాతిని తండాంతరాలు చాటి చెప్పినటువంటి
మరి కవితమ్మ గారి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నేను నా ఇంట్ల విషయమే నా బిడ్డకి అసలు తెలియకపో బతుకమ్మ పండుగ అంటే మా భార్యను మర్చిపోయేది ఎప్పుడు ఇక హైదరాబాద్కి వచ్చి మర్చిపోయేది మొత్తానికి అలా లెంకినా దొరకరు కదా ఆడదామంటే ఓళ్ళు ఆ సందర్భంలో బతుకమ్మ చురు పెట్టిందంటే తెలంగాణలో నా బిడ్డ కూడా ఆడడం మొదలుపెట్టింది బతుకమ్మ పండుగ ఆ మావిడే కాదు ఆమె కాన్వెంట్ స్కూల్ చదివితే అలా కాలేజీలో చదివితే కాలేజీలో అలా పిల్లలతో కూడా అందరూ ఆడుకోవడం మొదలుపెట్టింది అట్లా ఒక్క జాగ రాదు కాలనీలల్లో గల్లీలల్లో అపార్ట్మెంట్లల్లో స్కూళ్ళల్లో కాలేజీలల్లో ఆఫీసులల్లో ఎక్కడ పడితే అక్కడ ఇవాళ ఈ బతుకమ్మ పండుగ ఆడుతున్నారు అంటే దానికి కారణం కేవలం కవితమ్మ గారే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. అతనే ఈ బతుకమ్మ చీరల విషయం కూడా చాలామంది తెలియదు నాకు తెలుసు. నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నా. మనం వచ్చినాక ఒక 2 సంవత్సరాలకి బహుశా ఇది 5వ సంవత్సరమో 6వ సంవత్సరమో అయింది. ఇప్పుడు 6వ సంవత్సరం ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వాళ్ళ తండ్రి కదా ఇక కేసీఆర్ అంటే వాళ్ళ నాయన ఒకరోజు వచ్చిందా వచ్చి డాడీ బతుకమ్మ పండుగ చాలా బాగా జరుపుకుంటున్నారు అందరూ ప్రతి ఊర్లో ప్రతి వాడలో ప్రతి ఆఫీసులో ప్రతి కాలేజీలో స్కూళ్ళల్లో అన్ని దగ్గర మంచిగా జరుపుకుంటున్నారు. కానీ దాంట్లో కొందరు ఉన్నోళ్ళు ఉన్నారు కొందరు లేని వాళ్ళు ఉన్నారు కొందరు కొత్త చీర కట్టుకుంటున్నారు కొందరు పాత చీరలతోటే పండుగ జరుపుకుంటున్నారు. నాకు కొద్దిగా మంచిగా అనిపించలేదు డాడీ ఇది. మనం ప్రభుత్వం తరఫున ఇన్ని వేస్తున్నారు మీరు ప్రభుత్వం తరఫున తెలంగాణలో ఉన్న ప్రతి అక్కచెల్లెలందరికీ కూడా బతుకమ్మ చర్యలు ఇచ్చే ఏర్పాటు చేయండి మీరు అని చెప్పి కవితమ్మ గారు ముఖ్యమంత్రి గారిని అడిగింది. ఇవాళ బతుకమ్మ చీరలు పుట్టిన వెంటనే కవితమ్మ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా అట్టనే బిడ్డ అట్టనే చేద్దాం మంచిగా మన అక్కచెల్లెలు మంచిగా జరుపుకొని పండుగ అది ఎంతది అన్నది కాదు కానీ అందరికి కూడా సమానంగా అందరికి అందుతున్నాయి. అందరు కూడా లేనోళ్ళు కూడా కొత్తది కట్టుకొని మంచిగా సంభ్రమపడే సందర్భం ఈ దసరా బతుకమ్మ అంటే అందుకోసం ఇవ్వాలని చెప్పి ఇలా 1 కోటి చీరలు 1 కోటి చీరలు అంటే రాష్ట్రంలో ఉన్న ఎంతమంది అక్కచెల్లెలు ఉంటే ఆడవాళ్ళు ఉంటే అందరు కూడా ఇవాళ చీరలు ఇచ్చే కార్యక్రమం మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కవితమ్మ గారి చెప్పడం వల్లనే చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి మీ అందరికీ మనవి చేస్తాను. చాలా సంతోషం వేస్తుంది ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ముఖంలో నాకు తెలుసు మా ఇంట్లోనే అనుకో ఓ 10,000 ఇచ్చినా ఆమె తృప్తి ఉండదు. దుకాణం తీసుకపో 1,000 రూపాయలు చీర కొని ముఖమంతా వెలుగుతుంది ఇట్లా ట్యూబ్లైట్ వెళ్ళినట్టు వెలుగుతుంది. మన అక్కచెల్లెళ్ళకు ఆడవారికి ఆ చీర అంత ఆ సెంటిమెంట్ అట్లా ఉంటుంది. కాబట్టి ఇవాళ అందరి ముఖాలలో కూడా ఆనందం చూడాలి చిరునవ్వు చూడాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి కార్యక్రమం తీసుకున్నందువల్ల ఇవాళ మన కోరిక మేరకు ఎవరైతే బతుకమ్మ చీరల్ని కుట్టించారో మరి ఆమెతోటే మన కమ్మలపల్లిలో చీరలు ఇప్పించే కార్యక్రమం పెడదామని చెప్పి అడిగిన మనకుగానే కవితమ్మ గారి ఇక్కడికి వచ్చారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అట్లనే నేను ఎక్కువ మాట్లాడక మిగతా అంత కవితమ్మ మాట్లాడతాను. ఒక 2-3 విషయాలు మాత్రం మనకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా జరిగినటువంటి కార్యక్రమాలు జరుగుతుంది ఇది వాస్తవం. నేను ఇప్పుడు చెప్పబోయే 2-3 విషయాలు కూడా దీంట్లో ఒక్క అక్షరం కూడా అబద్ధం లేదు. నేను దేవుడి సాక్షిగా చెప్తున్నా నేను చెప్పేనన్నీ కూడా నిజాలే. జాగ్రత్తగా మీరు వినాలి ఎందుకంటే ఈ మధ్యలో ఆడోడు ఈడోడు మోపోయారు బాగా మంది. నెత్తి మీద మెడ మీద నెత్తిలేనోడు కత్తిలేనోడు ఎవరంటే వాడే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఇష్టం వచ్చినట్టు ఫోన్లలో మెసేజ్లు పెట్టడు సోషల్ మీడియాలో పెట్టడు ఇష్టం వచ్చినట్టు చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నేను ఒక 2-3 విషయాలు వాస్తవ విషయాలు మీకు చెప్తాయి. ఇవాళ తప్పకుండా మనందరం కూడా గమనించాలి. ఇవాళ మన ఊర్లలో ట్రాక్టరు ట్రాలీ వచ్చి మన ఇంటికాడికి వెళ్ళి చెత్త తీసుకుపోతున్నారా లేదా తీసుకుపోతున్నారా అన్నారు చేయలేకపోతే దయచేసి తీసుకుపోతున్నారు కదా. కేసీఆర్ రాకుండా మొదలు ఉండినా అది ట్రాక్టర్ ఉండనా ట్రాలీ ఉండనా చెత్త తీసుకుపోయినరా అట్లా
ఇంటి ముందు తీసుకుపోతున్నారు కదా, ఇది ఒకటి. ఇంకొక పని, ఎక్కువనో తక్కువనో ప్రతి ఊర్లకు పోచంపాడికెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ప్రతి ఇంట నల్లా పెట్టి నీళ్ళు వస్తున్నాయా లేవా, వస్తున్నాయి అన్నోళ్ళు చేయలేదు. అగో ఎక్కనో తక్కనో సరే సరే, కొంతమందికి రాలేదచ్చు, అది ఎక్కడెక్కడ రాలేదో తెలుసుకుందాం. నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రయత్నం అన్నగా ఇంతకుముందు జరిగిందా కేసీఆర్ కంటే మొదలు, కేసీఆర్ కంటే మొదలు ఈ ప్రయత్నం జరిగిందా ఎక్కడన్నా? పోచంపాడికి నీళ్ళు తీసుకొచ్చి ఊర్లలో తీసుకొచ్చి నీళ్ళు వేయాలన్న ప్రయత్నం కేసీఆర్ వచ్చినాకనే జరిగింది. అక్కడనే మీ ఊర్లలో చెట్లు పెంచబడ్డాయా? చెట్టు రోడ్డు మీద అక్కడ చెట్టు పెంచుతున్నారు ఆ ఊర్లలో? పెంచుతున్నారు అన్నోళ్ళు చేయలేదు. అట్లనే మన ఊర్లో వైకుంఠ ధామం కట్టిండ్రా శ్మశాన వాటిక, ఇంతకుముందు రోడ్డు మీద ఏడవాడు కాడ వాగులల్లో వంకలల్లో రోడ్ల మీద ఎవరైనా చనిపోతే కాలదు. ఇప్పుడు అట్లా కాకుండా మంచిగా ఊర్లోనే ఒక శ్మశాన వాటిక కట్టి గౌరవప్రదంగా ఎవరిమైనా పోయేటోళ్ళమే ఆడికే ఎంత ఇడ గిల్లాడుకున్నా ఎన్ని పైసలు ఉన్నా ఏమైనా పోయేది గాడికే లాస్ట్ అని చెప్పి ఊర్లల్లో శ్మశాన వాటికలో మంచి నీళ్ళ ఏర్పాటు జరిగిందా? జరిగిందన్న ఊర్లలో చేయలేపు, ఏ చేయలేకపోతే తొండి నేను మాట్లాడమరిగా. జరిగితే జరిగిందని చెప్పాలి కదా, అన్యాయం ఇది. ఏ జరి ఊర్లలో శ్మశాన వాటికలు కట్టలే మరి లేపారు, జరగని కాడ ఒకటి రెండు ఏడా జరగలేదు తెలుసుకుంటా. ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా, ఒక ఐదారు చెప్పినా కదా. ఇప్పుడు నేను ఈ ఐదారు కూడా అన్ని కొత్తగా వచ్చినాయే కదా, బట్టి వినాలే. మంచిగా ఆగం కావద్దు, ఆగం అయితే లాస్ట్ మనం ఆగం అయిపోతాం. ఈ ఐదారు కూడా కొత్త కేసీఆర్ వచ్చినాకనే వచ్చినాయి కదా, ఊర్లల్లో వచ్చినాయి కాబట్టే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిన్ననే మన తెలంగాణకు 13 అవార్డులు ఇచ్చింది. ఊర్లు మంచిగున్నాయని చెప్పి 13 అవార్డులు వచ్చినాయి మనకు తెలంగాణకు. నిజామాబాద్ జిల్లా మూడో స్థానంలో ఉన్నది ఇప్పుడు మొత్తం దేశంలో మంచిగా ఊర్లు ఉన్న కాడల్లా. ఇది వాస్తవం. ఎన్నుండే ఎక్కడ జిల్లాలు మొత్తం జిల్లాలు ఎత్తలేదన్నా 2 లక్షలు 3 లక్షలు ఉండేయచ్చు. ఎన్నుండే ఎన్నున్నాయి మొత్తం కంట్రీ? సారీ, మన 545 ఎంపీస్ ఆల్మోస్ట్ 700-800 ఉన్నాయి. ఊర్లేమో 2 లక్షల చిల్లర ఊర్లు, 800 చిల్లర జిల్లా. 800 జిల్లాలు మొత్తం దేశంలో ఉంటే మన నిజామాబాద్ జిల్లాకు 3వ ప్లేస్ వచ్చింది. మంచిగున్నది ఊర్లు మంచిగున్నాయని చెప్పి ఇది వట్టిగానే అయిందా? మరి ఇంతకుముందు ఎందుకు రాలే ఇట్లా అవార్డు? కేసీఆర్ రాకుండా వాళ్ళు ఎందుకు రాలే అవార్డు? దయచేసి ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లనే ఇవాళ పెన్షన్ల విషయం తీసుకుంటే, కేసీఆర్ రాకున్నాము 200 రూపాయలు ఉండే ఈ రాష్ట్రంలో. మంచిగా నువ్వు ప్లీజ్, ఇప్పుడు జరగబోయే ఉపద్రవం జరగబోయే నష్టం ఏందో మీకు నేను చెప్తున్నా. కేసీఆర్ రాకున్నాము 200 రూపాయలు పెన్షన్ ఉండే, అది ఎంతమందికి ఇస్తుంది మొత్తం రాష్ట్రంలో? 22 లక్షల మందికి ఇస్తుంది మొత్తం రాష్ట్రంలో. ఎన్ని పైసలు? 800 కోట్ల రూపాయలు ఇస్తుంది సంవత్సరానికి. 200 రూపాయలు చొప్పున 22 లక్షల మందికి 800 కోట్ల రూపాయలు ఇస్తుంది పెన్షన్ మొత్తం మనకంటే మొదలు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక 200 బదులు 2000 చేసిండు,
22 లక్షల మందికి అప్పులు ఇస్తే ఇప్పుడు 48 లక్షల మందికి ఇస్తున్నాడు అంటే డబుల్ కంటే ఎక్కువ మందికి ఇస్తున్నాడు ఎన్ని పైసలు తెలుసా 12000 కోట్ల రూపాయలు అప్పుడేమో 800 కోట్ల రూపాయలు ఇప్పుడు 12000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెంచిన కొత్తగానే ఎవరెవరు ఇంతకు ముందు బీడీ కార్మికులకు బీడీ చేస్తోళ్ళకు పెన్షన్ ఇవ్వకపోయారు ఇక మళ్ళా కవితమని ఆ బీడీల పెన్షన్ గుట్టించింది బోర్కార్ సభల కేసీఆర్ చెప్పి బీడీలు చేసుకుంటోళ్ళకి పెన్షన్ కావాలా అని చెప్పి గుట్టించింది దేశంలో 7 ఇయర్ ఒక తెలంగాణలో బీడీ పెన్షన్లు 2016 రూపాయలు ఇస్తారు అట్లనే ఒంటరి మహిళలు ఉంటారు భర్త చనిపోయిన వాళ్ళకి ఇస్తాం కానీ భర్త వదిలేసి ఇంటి మీద ఉన్న ఆడబిడ్డలు ఉంటారు అలా బతుకు పాపం అన్యాయం ఉంటుంది వాళ్ళని కూడా గుర్తించి ఒక కవితమని చెప్పింది కేసీఆర్ ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వాలి డాడీ అని చెప్పి అట్లా కొత్తగా ఒంటరి మహిళలు గుట్టింది అట్లనే ముందు 65 ఏళ్ళు పెట్టుకున్నాం ఇప్పుడు 57 ఏళ్ళకు నుంచి ఇప్పుడు ఇచ్చాడు మొన్ననే కొత్తగా కొంతమందికి ఇచ్చినాం పెన్షన్ ఇంకా కొంతమందికి అక్కడక్కడ రావాల్సి ఉన్నది అవి కూడా రాసుకుంటున్నాం అవి కూడా చేస్తాం కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంది అప్పుడు 200 రూపాయలు చొప్పున 22 లక్షల మందికి 800 కోట్లు ఇస్తే ఇప్పుడు 2000 రూపాయలు చొప్పున 48 లక్షల మందికి 12000 కోట్ల రూపాయలు ఇవాళ కేసీఆర్ పెన్షన్ల మీద ఇస్తున్నాడు మంచిగానే ఉన్నది వస్తున్నది మనం మంచిగా కాముగా ఉన్నాం తప్పుడు సరి లేకుండా ఉన్నాం మంచిగా మంచిదే రావాలా అందరికి మంచిగా జరగాలి కానీ దేశంలో ఇక్కడే అసలు పని ఈ దేశంలో తెలంగాణ మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో తెలంగాణ కూడా ఒక రాష్ట్రం ఈ దేశంలో 29 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు కేసీఆర్ కింద కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి తెలంగాణ అంటే కేసీఆర్ దగ్గర ముఖ్యమంత్రులు ఇంకా 28 మంది ఉన్నారు ఈ దేశంలో దాంట్లో అడ్డం తిట్టం ఒరటోళ్ళు పువ్వు గుర్తోళ్ళే 18 మంది ఉన్నారు ముఖ్యమంత్రులు ఈ దేశంలో ఇక బెరుకుల తిరిగి వచ్చేటోళ్ళు షేగుర్తోళ్ళు కూడా ఒక రెండు మూడు దగ్గరలు ఉన్నారు ముఖ్యమంత్రులు ఇక్కడ కేసీఆర్ 2000 రూపాయలు ఇస్తున్నాడు కదా 48 లక్షల మందికి ఇస్తున్నాడు కదా మరి అక్కడ వాళ్ళు పువ్వు గుర్తు ముఖ్యమంత్రులు ఎంత ఇస్తున్నారు చేయి గుర్తు ముఖ్యమంత్రులు ఎంత ఇస్తున్నారు మనం తెలియాలి కదా తెలియాలా లేదా వాజీవా కాదు ఇక చెప్తా నేను ఇంతకుముందు చెప్పినా కదా ఒక్కటి కూడా నేను అబద్ధం చెప్తలేను ఈ దేశంలో గుజరాత్ అనే ఒక రాష్ట్రం ఉన్నది సేమ్ మన తిరిగినా తెలంగాణ తిరిగి ఒక రాష్ట్రం అది ఈ గుజరాత్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు పువ్వు గుర్త ఆయన ప్రధానమంత్రుడుగా నరేంద్ర మోడీ ఆయన రాష్ట్రం అది ఆయన అక్కడ 13 ఏళ్ళు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు ఆయన గుజరాత్లో కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి పెట్టుకున్నాడు ఆయన 15 ఏళ్ళు చేసిండు ఆయన రాలేదు 15 ఏళ్ళు చేసి ఇప్పుడు మళ్ళా ప్రధానమంత్రి 8 నెలల నుంచి చేస్తున్నాడు ఆడ ఎంత ఇస్తున్నారు తెలిసిన గుజరాత్లో పెన్షను వయసు మీద వాళ్ళకు ముసలోళ్ళకు 750 రూపాయలు ఇస్తున్నాడు ఆడ ఇక్కడ ఎంత ఇస్తున్నాం చెప్పరు 2000 వస్తున్నాయి కదా భర్త లేని వాళ్ళకి అక్కడ ఎంత ఇస్తున్నారంటే 950 ఇక్కడ 2000 వికలాంగులు ఉంటారు కదా పాపం కాల్ చేయి మంచిగా లేని వాళ్ళు వాళ్ళకి ఇక్కడ కేసీఆర్ 3000 రూపాయలు ఇస్తున్నాడు కాల్ చేయి మంచిగా ఉండదు కదా పాపం అని అక్కడ ఎంత ఇస్తున్నా తెలిసిన 600 రూపాయలు ఇస్తున్నారు పోనీ మొత్తం తెలంగాణలో 3 కోట్ల 80 లక్షల మంది ఉంటారు 3 కోట్ల 80 లక్షల మందిలో మనం 48 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం గుజరాత్లో మొత్తం 6 కోట్ల 30 లక్షల మంది ఉంటారు అంటే డబుల్ మంది ఉంటారు మనకంటే కనుక పెన్షన్ ఎంతమందికి ఇస్తున్నా తెలిసిన 13 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు మనకంటే డబుల్ మంది ఉంటారు అక్కడ అది ఇచ్చే పెన్షన్ మంది ఎంతమంది కంటే 13 లక్షల మందికి ఇస్తున్నారు మనం 48 లక్షల మందికి ఇస్తున్నాడు కేసీఆర్ అంటే సగంకు సగం మందికి ఇస్తలేరు ఆ పెన్షన్ ఇచ్చేది కూడా మళ్ళా 750 రూపాయలు ఈడ 2000 రూపాయలు
ఇక్కడ పొమ్ముగురు ఆయన ముఖ్యమంత్రి నడిపింది. ఇంకో రాష్ట్రం తీసుకుందాం, ఉత్తరప్రదేశ్. అక్కడ కూడా పొమ్ముగురు ఆయన ముఖ్యమంత్రి. అక్కడ ఏం తీస్తున్నారు తెలుసిన పెన్షన్? అందరికి ఓళ్ళకైనా సరే 500 రూపాయలు ఇస్తున్నారు అక్కడ పెన్షన్. ఎంత? 500. ఇక్కడ కేసీఆర్ 2000 రూపాయలు ఇస్తున్నాడు. పోనీ అక్కడ ఎంతమందికి ఇస్తున్నారు తెలిసిన? ఆడ 23 కోట్ల మంది ఉంటారు. అక్కడ ఇక్కడ 3 కోట్ల మంది ఉంటే ఆడ 23 కోట్ల మంది ఉంటారు. మనకంటే 7 ఇంతల పెద్ద రాష్ట్రం అది. మన తిరిగి ఇవ్వాలంటే అక్కడ 3.5 కోట్ల మందికి ఇవ్వాలి పెన్షన్. కానీ వాళ్ళు ఇస్తున్నది 80 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే 5 వాళ్ళు తక్క మందికి ఇస్తున్నారు, 5 వాళ్ళ తక్క మందికి ఇస్తున్నారు, 4 వాళ్ళ తక్క పైసలు ఇస్తున్నారు. 500 ఇచ్చేది 2000. ఇక ఈడ కూడా పొబ్బుగుర్తు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇంకొక రాష్ట్రం ఉన్నది మధ్యప్రదేశ్. ఇక్కడ ఇక్కడ కూడా పొబ్బుగుర్తు ఆయన్నే. ఇక్కడ ఎంత ఇస్తున్నారు? 600 రూపాయలు. ఆడ కూడా అంతే, సగంకు సగం మందికే ఇచ్చుడు. అట్లనే ఇంకో రాష్ట్రం ఉన్నది పొబ్బుగుర్తు, కర్ణాటక. అక్కడ 600 రూపాయలే. ఇంకో రాష్ట్రం ఉన్నది బీహార్. అక్కడ నిన్న మొన్న దాకా వాళ్ళే ఉండు, పొబ్బుగుర్తులే ఉండు. నిన్న మొన్న చేంజ్ అయ్యి అక్కడనే ఇంకా అన్నారం. పెద్ద మనుషులకు ముసలి వాళ్ళకు 400 రూపాయలు, భర్త లేని వాళ్ళకు 300 రూపాయలు బీహార్ రాష్ట్రంలో. ఇక్కడ కేసీఆర్ 2000 రూపాయలు ఇస్తున్నారు. ఈ ఒక చేకూర్తి రాష్ట్రం ఉన్నది రాజస్థాన్. ఆడ చేకూర్తి ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆడెంత ఇస్తున్నారు? 750 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఏమర్థమవుతుంది మనకు? కేసీఆర్ తిరిగా మిగతా ఇక్కడ కేసీఆర్ ఎట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి 2000 రూపాయలు ఇస్తున్నాడు, అట్లా మిగతా రాష్ట్రాలల్లో పొగుగుర్తోళ్ళు చేకూర్తోళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర 750, 600, 500, 300, 400 రూపాయలు ఇస్తున్నారు పెన్షన్. దేవుడు సాక్షిగా చెప్తున్నా, నేను చెప్పేది నిజం. ఇవాళ వచ్చి మాట్లాడేది మన మీద తెచ్చుకుందాం వాళ్ళని మనం. వాళ్ళతో పాటే గిరే 600, 300, 400 వస్తుంది. మరి రానా? 2000 ఇస్తున్నాను పోగొట్టుకొని 600, 300, 400 ఇస్తున్నాను తెచ్చుకుందామా? ఒక్కసారి మీరు గుండె మీద చేసుకుని ఆలోచన చెయ్యాలని చెప్పి నేను నా అక్కచెల్లెళ్ళందరినీ నేను కోరుతా ఉన్నాను. నేనేం చెప్పా వేరే విషయం, ఇక ఇది వాస్తవం, ఇది ఇట్లా జరుగుతున్నది. ఈయన కేసీఆర్ 2000 రూపాయలు వరకు ఇచ్చేవట్టే, ఎకరం 10,000 రూపాయలు పెట్టుబడి ఇవ్వబట్టే, ఆడపిల్ల పెళ్లి చేస్తే 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇవ్వబట్టే. ఈ ఏ రాష్ట్రాల్లో ఇవి ఇస్తలేదు, కళ్యాణ లక్ష్మి ఇస్తలేదు. పిల్ల పెళ్లి చేస్తే 100,000 రూపాయలు వేరే రాష్ట్రాలు ఇస్తలేదు. రైతుకు పెట్టుబడి సాయం ఎకరానికి 10,000 రూపాయలు వేరే రాష్ట్రం ఇస్తలేదు. ఈడ కేసీఆర్ ఇస్తా ఉన్నాడు. కొద్దిగా మంచిగా అవుతున్నాం, మన మనసుకే తెలుసు. మీరు బయటకు చెప్పకపోయినా మీ ఇంట్లో ఏం జరుగుతున్నది మీ మనసుకే తెలుసు. మీ అకౌంట్లో పైసలు పడుతున్నాయి, ఏం జరుగుతున్నది మీకు తెలుసు. కేసీఆర్ మనల్ని ఇట్లా పైసలు పంపించి మనం కొద్దిగా మంచిగా ఉంచుదామని ప్రయత్నం చేస్తుంటే మళ్ళా ఈ పువ్వుగుర్తు ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు? సిలిండర్ ఎంతుండే? 8 ఏళ్ళ క్రితం సిలిండర్ ధర ఎంతుండే చెప్పరు? 415 రూపాయలు ఉండే 8 ఏళ్ళ క్రితం. గ్యాస్ ధర, సిలిండర్ గ్యాస్ ధర ఇవాళ ఎంతైంది? ఇగో ఇదే పొబ్బుగుర్తు నరేంద్ర మోడీ 415 సిలిండర్ గ్యాస్ ధరని ఇవాళ 1,100 రూపాయలు చేసి. ఇది కూడా నేను దేవుడు సాక్షి చెప్తున్నా. ఒక దిక్కు కేసీఆర్ మన పైసలు పంపిస్తున్నాడు, ఇంకో దిక్కు వాడు సిలిండర్ గ్యాస్ ధర పెంచి తీసుకుపోతున్నాడు. వాళ్ళు కావాలన్నా మనకు అర్థమైతలేదా? మనకి ఇంత ఏం జరుగుతున్నది అనేది
పెట్రోల్ ధర ఎంతుండే ఈ పొవ్వగుర్తి మోడీ రాకున్న వాళ్ళు పెట్రోల్ ధర ఎంతుండే 60 రూపాయలు ఉండే ఇప్పుడు ఎంతైంది 110 రూపాయలు అయింది సైకిల్ మోటార్లల్ల కార్లల్ల వేసే పెట్రోల్ 60 రూపాయలు 110 రూపాయలు చేసింది నరేంద్ర మోడీ పొవ్వగుర్తి ఆయన డీజిల్ ధర ఎంతుండే 40 రూపాయలు ఉండే 8 ఏళ్ల క్రితం ఇవాళ ఎంతైంది 100 రూపాయలు అయింది ఇవాళ డీజిల్ ధర 40 నుంచి 100 రూపాయలు ఈ మూడు కూడా ఆయననే పొవ్వగుర్తి ఆయననే పెంచింది కేంద్రం గురించి మనకు సంబంధం లేదు ఇవాళ పెట్రోల్ ధర డీజిల్ ధర పెరగడం మూలంగా జరిగింది ఏం తెలుసా మనకి ఇప్పుడు పప్పు రావాలి మహారాష్ట్రకి వెళ్లి పప్పు వస్తుంది మన ఊర్లకు పోటైన దుకాణంలో పప్పు తెచ్చుకుంటాడు ఆడిపోయి మనం కొనుక్కుంటాం ఇంతకు ముందు డీజిల్ ధర 40 రూపాయలు ఉన్నప్పుడు లారీకి 20,000 ఇప్పుడు డీజిల్ ధర 100 రూపాయలు అయినప్పటికి లారీకి 50,000 అయింది 20,000 లారీకి 50,000 అయింది ఈ కోమటైన ఏం చేస్తాడు ఆయన తప్పేం ఉండదు పాపం పప్పు కిలో 80 రూపాయలు ఉన్నా 150 రూపాయలు అయిపోయింది మరి ఏం చేయాలి మరి లారీకి పెరిగే పప్పు పప్పు ధర కూడా పెంచాల్సి వచ్చే ఇట్లా ప్రతి మన ఇంట్లో కొనుక్కునే ప్రతి వస్తువు పప్పు నూనె కారం ఉప్పు ప్రతిదీ కూడా ఇవాళ పెరిగిపోయింది డబుల్ అయిపోయింది ఇగో వీళ్ళు పెట్రోల్ డీజిల్ పెంచడం మూలంగా ఒక దిక్కుమో సిలిండర్ 410 ఏంది 1100 చేసి అక్కడ మన జేబులోకి పైసలు ఎత్తుకుపోతుంది ఒక దిక్కు ఇవి పెట్రోల్ డీజిల్ పెంచి ఉన్నాం ధరలన్నీ పెరిగిపోయి ప్రతి కుటుంబానికి నరేంద్ర మోడీ వచ్చినాక అదనంగా 3 నుంచి 4 వేల రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతున్నది కేసీఆర్ 2,000 రూపాయలు పంపిస్తాడు నరేంద్ర మోడీ 3 నుంచి 4 వేల రూపాయలు తీసుకుపోతున్నాడు ఇగో ఇది నా అమ్మతోడు చెప్తున్నా ఇది జరుగుతున్నది వాళ్ళ వాస్తవం మీరు గమనించాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాం మేము బిడ్డని మీరు మంచిగా ఉండాలని కోరుకుంటాం నేను కానీ కవితమ్మ కానీ ఇది వాస్తవం ఆలోచన జరగాలి ఆలోచన చేయాలి ఒక్క జై శ్రీరామనుడు తప్ప ఈ పువ్వుగురితోలు ఏమన్నా పనిచేసిందిరా మనకు ఒక్కటన్నా ఒక నెల రోడ్డు పోసిరా ఏదైనా గడ్డలు కట్టిరా చెడ్డాములు కట్టిరా ప్రాజెక్టులు కట్టిరా ఒక్కటి మీ పిల్లలకు కూడా చెప్పాలి అరే వట్టిగానే ఆగం కాకుండా జై శ్రీరామ్ అనగానే ఇవో జరుగుతున్నది ఇది మీ బండిలో పెట్రోల్ కింద అవుతున్నదిరా బాబు ఇంతకుముందు గిద్ది ఇస్తుండే ఇప్పుడు గిద్ది ఇస్తున్నాము పప్పు ధర పెరిగే బియ్యం ధర పెరిగే ఉప్పు ధర పెరిగే నూనె ధర పెరిగే ఈ మూడే మూడు కారణాలు సిలిండర్ గ్యాస్ పెంచడం డీజిల్ పెంచడం పెట్రోల్ పెంచడం ఈ మూడుతోటి మన ఇంటికి వెళ్ళి 3-4 వేల రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతున్నది ఇప్పుడు మనకు ప్రతి ఒక్కళ్ళకి అదేమంటారు కదమ్మా పోచమ్మ పొత పెడతాం ఐసమ్మ మాయం చేసింది అన్నట్టు అదే కదా ఈయన నరేంద్ర మోడీ డీజిల్ ధర పెట్రోల్ ధర గ్యాస్ ధర పెంచి ఆయన ఐసమ్మ మాయం చేస్తాడు కేసీఆర్ కోసమ్మతిగా పొతం చేస్తున్నాడు ఈ పువ్వుగుర్తి నరేంద్ర మోడీ మైసమ్మతిగా మాయం చేస్తున్నాడు ఇక అట్లనే మాయం అయిపోదామా మంచిగా పొతం చేసుకొని బతుకుదామా మీరు ఆలోచన చెయ్యాలని చెప్పి నా కమ్మర్పల్లి ఆశకూతూరు రుక్లూరు కమ్మర్పల్లి మండలం అనే అక్కా చెల్లెల్ని చేతులు జోడించి మనం చేస్తా ఉన్నా కోరుతా ఉన్నా బట్టి మంది మాటలేని పిచ్చి మాటలేని ఆ మత పిచ్చి గల మాటలేని ఆగమైతిమా నష్టపోయేది మనమే ఏం కాదు ప్రశాంత్ రెడ్డికి ప్రశాంత్ రెడ్డి మళ్ళీ రాకపోతే కూడా ఏం కాదు ప్రశాంత్ రెడ్డికి పోయిందని నా బిల్డింగులనే కట్టుకుంటా కేసీఆర్ కూడా మంచిగా వ్యవసాయం చేసుకుంటాడు ఫస్ట్ క్లాస్ ఆయన కాపుదన పోడే కానీ జరిగే నష్టం మాత్రం లక్షల మంది మన అక్క చెల్లెలకు నష్టం జరగబోతున్నది దయచేసి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను చేతులు జోడించి మనం చేస్తాము మీరు ఆలోచన చేసుడే కాదు మీ చుట్టాలకు కూడా మాట్లాడాలి మీ చుట్టాలతో కూడా చర్చ చేయాలి నువ్వు తిట్టనట్టు కదా నిజమైనట్టు కదా అవునా కాదా మీరు ఇంటికి పోయి ఒక అర్ధగంట ఆలోచన చేయండి మీకే అర్థమవుతుంది అన్నీ
ప్రభుత్వం తరపున ఇంకా చేయాల్సి ఉన్నాయి, చేసేటి లేవని నేను అనను. కేసీఆర్ వచ్చినాకనే ఇవన్నీ వచ్చినాయని చెప్పిన ఇంకా మనం చేయాల్సినవి ఉంటాయి. తప్పకుండా మీ ప్రేమ ఆశీర్వాదం ఉంటే అవన్నీ కూడా చేసుకుంటాం, ఇంకా పోయేది లేదు. తొందరలోనే కొన్ని దగ్గర ఇల్లు కట్టుకున్నాం, ఇంకా ఇల్లు భూమి దొరికితే ఆడ కూడా కడదాం. లేకపోతే భూమి ఉన్న వాళ్ళు 3 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా తొందరలోనే జరగబోతా ఉన్నాను. మొన్ననే కొన్ని రాణులకు పెన్షన్లు ఇచ్చుకున్నాం, ఇంకా కొంతమంది అక్కడ ఇక్కడ మిగులుతూ 5-10 మంది ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చుకుంటాం. కేసీఆర్ ఉన్నదే మన కోసం, మనం చేయవలసినవి చేస్తాం. కానీ మధ్యలో ఇటువంటి వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పి, చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందేమో అని అనుకుంటున్నారు వాళ్ళు. అబద్ధాలు చెప్పి మనం కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం మోసపోతామంటే మోసపడేది మనమే, వాళ్ళకేం కాదు. కాబట్టి దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిగతా రైతుల విషయం కొద్దిగా, ఎందుకంటే నేను మీ ఆడవాళ్ళ విషయమే మాట్లాడాలని అనుకున్నా, వేరేది ఏం మాట్లాడద్దు అనుకున్నా. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చెయ్యండి. మిగతా విషయాలు కవితమ్మ గారు చెప్తారు. మరి వాళ్ళ మీ అందరూ కూడా బతుకమ్మ చీరలను అందుకోబోతున్నది, మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్తా మర్చిపోయి, మనము ప్రైవేట్ దవాఖానాల్లో పోతున్నాం. మన ఇంట్లో ఎవరైనా మంచిగా లేకపోతే ప్రైవేట్ దవాఖానలో పోయి ట్రీట్మెంట్ చేయించుకుందాం. 50,000 ఖర్చు అవుతున్నాయి, 60,000 అవుతున్నాయి, 100,000 అవుతున్నాయి, 30,000 అవుతున్నాయి వస్తున్నారు. మీరు వచ్చినాక మా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నా దగ్గర తీసుకొస్తున్నారు. అంటే పాపం పేదోళ్ళు ప్రైవేట్ దవాఖానలో ఖర్చు అయింది, కొద్ది ఏమైనా పైసలు ఇప్పియ్యాలి. అయితే ముఖ్యమంత్రి సహాయాన్ని దగ్గర ఒకరు ఉంటారు. ఇంకో 50,000 ఖర్చు అయితే నేను 10,000, 20,000, ఇంకా 30,000 ఎంత నాతో ఎంత ఇదంత ముఖ్యమంత్రి గారు కాలు మొక్కి, సార్ మా పేదోళ్ళు సార్ ఇయ్యండి సార్ అని చెప్పి మీకు నేను తీసుకొని వస్తున్నా చెక్కులు. వస్తున్నానా లేదా? దీంట్లో అట్లా చెక్కులు వచ్చిన వాళ్ళు జైలు లేకపోరు, దావకాళ్ళ ఖర్చుల కింద చెక్కులు వచ్చిన వాళ్ళు ఏమనుకోరు, లేకపోతే మీకు మళ్ళీ ఏం రావనుకునేరు, మళ్ళీ అన్నస్తాయి చేస్తున్నా కదా. అట్లనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నేను ముఖ్యమంత్రిని అడిగి ఎట్లయితే నేను తీసుకొస్తున్నానో మీకోసం, అట్లనే ప్రధానమంత్రి సహాయ నిధి అని కూడా ఒకటి ఉంటుంది, ఆ కొవ్వు గుర్త అనే దగ్గర కూడా ఒకటి ఉంటుంది. అట్లా నేను ఎమ్మెల్యేని, మీరు ఆశీర్వదించిన ఓట్లేసి గెలిపిస్తే నేను ఎమ్మెల్యేని అయినా. అట్లనే ఇంకో పేరు కూడా తీసుకోండి, నేను ఆయన ఎంపీ చేసింది మీరు. నాకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టు ఆయన కాడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు పువ్వు గుర్త ఆయన. నేను ఎట్లనైతే మీకు ఆసుపత్రుల ఖర్చుల కోసం నాకు చేతనైనంత నేను ముఖ్యమంత్రిని అడిగి నేను తీసుకొచ్చి మీ చెక్కులు మీకు మీ ఊరికి పంపిస్తున్నాను, అట్లా మరి ఆయన కూడా అలా ప్రధానమంత్రిని అడిగి ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి తీసుకురావాలి కదా. ఆయన తీసుకొచ్చిండా? ఒక్కటన్నా తెచ్చిండా? ఇది కూడా ఆలోచన చేయరు దయచేసి. నేను ఎమ్మెల్యే ఉన్నట్టు ఆయన ఎంపీ, అదే మన కవితం ఉండి అంతకుముందు ఎంపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన వచ్చిండు కొత్త, ఆయన తెచ్చిండా? మరి మన ఊర్లో చెక్కులు వచ్చినాయా? ఆలోచన చేయండి దయచేసి. అర్థమయ్యే అర్థం కానట్టు మౌనంగా ఉంటే లాభం లేదు. మీకు నిజంగానే అర్థమైతే అర్థమైన ప్రవర్తించాలి. న్యాయం ధర్మం వైపు చూడండి దయచేసి. లఫంగుగా అట్లనే లఫంగగానే మంచోడాన్ని అందరు ఒకటి దగ్గర మూట కట్టకు. ఎవరు ఇంత తల్లాడుతున్నారు మన కోసం? ఎవరు ప్రయత్నం చేస్తున్నారు మన కోసం అన్న ఒక న్యాయం ఆలోచించాలని చెప్పి మీ అందరిని నేను కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.